వైఎస్ జగన్ పరిపాలన అంటే అన్న ఆయన చేసేవన్నీ ఎందుకంటే మనం అనకూడదు మరి ఆయన తెలిసి చేస్తున్నాడో తెలియకుండా చేస్తున్నాడో తెలియదు అది అంటాడు ఇది అంటాడు ఏదేదో చెప్తాడు ఆటో వాళ్ళు అన్నారు వాండర్లకి వేశాడు డబ్బులు డ్రైవర్లకు లేదు నాకు వచ్చేసి 23 సంవత్సరాల లైసెన్స్ వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను డ్రైవర్గానే చేస్తున్నా వాండర్ అంటే 4 బళ్ళు ఉంటాయి 5 బళ్ళు ఉంటాయి కేసు రాపించుకునేది మేము ఒకవేళ రోడ్డు మీద బండి ఆగింది అనుకో ఫోటో తీస్తే 1,050 రూపాయలు మేము కట్టాలి ఏదైనా రాంగ్ వర్క్లో వెళ్తే మేము కట్టాలి ఇది చేసేది మేము అలాంటిది సమస్యలు కూడా ఎదుర్కొని ఉన్నా లేకపోయినా వాండర్కి ఇచ్చి మేము వెళ్ళాలి అవి కూడా కట్టుకొని ఏదో చేసుకొని బతుకుతూనే ఉన్నాం వాండర్లకు అన్నాడు అవి చేస్తాడు ఇవి అన్నాడు అదే అన్నాడు ఏ చెప్తాడు కానీ ఎందుకు ఏం దేనికి ఉపయోగపడుతున్నాయో కూడా అర్థం కాకుండా ఉపయోగం పనేం లేదన్న అది ఆయన మరి అందరు చెప్పేది బాగానే ఉంటుంది వింటానికి బాగానే ఉంటుంది చూడటానికి బాగానే ఉంటుంది మరి ఆయన పరిపాలన ఏంటో మరి ఏం చేస్తాడో తెలియట్లేదు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో తిరుపతిలో అంటే దాని గురించి అవగాహన మరి ఆయన మరి పెద్దలతో డీగుని మాట్లాడుతామంటే మనం ఏంటంటే మేము రోడ్డు మీద తిరగాలన్న ఆటో వాళ్ళం మా పరిస్థితి ఏంటంటే ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు తినాలి ఓనర్లు ఉన్నారు డ్రైవర్లు ఉన్నారు డ్రైవర్లు అంటే మా పరిస్థితి తెలుసు మీకు కూడా తెలుసు మేము 400-300 ఇప్పుడు ఇంట్లో మినిమం 400 లేకపోతే ఏం జరగదు 200 మా ఖర్చు మినిమం ఖర్చు అయింది సిగరెట్లు అని టిఫిన్ అని టీ అని ఇంటికి వెళ్ళాలకి 200 మినిమం ఖర్చులు అవుతాయి 600-700 మిగిలితే కానీ ఇంట్లోకి ఏమన్నా తీసుకెళ్తే ఇది ఏదన్నా చేయాలనుకుంటే మాకు కూడా చేయమనన్న అంతేగాని ఏయో పెడుతున్నాడు ఏం అర్థం కాని బ్రతకాలి అంటున్నాడు ఏయో చెప్పేస్తున్నాడు ఆయనంటే ఇది లేదు అంటే ఇది కాదు ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కాదు ఎవరు వచ్చినా మమ్మల్ని చూస్తే చాలన్న మాకు కావాల్సింది అది ఏదైనా కానీ మమ్మల్ని ఏదన్నా కానీ ప్రజలంటే ఆయన మనుషుల కింద లెక్కే కదన్న ఆయన్ని మమ్మల్ని కూడా చూడమని కొద్దిగా రిక్వైర్స్ అంతకుమించి ఆయన గురించి మాకు ఏ దేశం లేదు ఆయన వచ్చినందుకు బాధ లేదు సంతోషం లేదు చెప్పండి ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు సంక్షేమాలు తప్ప అభివృద్ధి లేదు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఎమ్మెల్యేల పనితీరు చెప్పాలంటే 50-50గా ఉంది ఏదైనా రాష్ట్రానికి పోలవరం అమరావతి తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవి లేకుండా రాష్ట్రం అనేది ఊహించుకోవడం కష్టం మనం జగన్ పనితీరులో పరిణతి పెరగాలనేది మేము అనుకుంటున్నాం సరే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి తిరుపతిలో ఎలా చూస్తారు ఏ పార్టీ గెలుస్తారు ఇది మనం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే అది తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్యాత్మిక కేంద్రంలో ఎన్నికలు అనేవి మనం అంచనా వేయటం అనేది సాధ్యమైపోయి మనకు సాధ్యం కాదు అది అధికార వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ కొడతాం అంటున్నారు మరి ఏమంటారు అధికారంలో ఉన్న ప్రతి వాళ్ళు అలాగే మాట్లాడుకుంటారు దేన్ని కౌంట్ చేసుకోవాలనేది మనం కౌంట్ చేసుకోవాలా అంతేగాని అదే ఖచ్చితమైన మనం చెప్పలేం కదా చెప్పలేము ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఫలితాలు బాగానే వచ్చినాయి కాబట్టి వైఎస్ఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఉండొచ్చు తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు తిరుపతిలో దేశంలో చాలా రాజకీయాలు పుట్టినాయి చనిపోయినాయి ఇప్పుడు రాజకీయ వాతావరణం అంతా జిగ్జాగ్గా ఉంది ఏ రాజకీయ పార్టీ ఉనికిలో ఉంటుంది ఏ రాజకీయ పార్టీ ఉనికి కోల్పోతుంది అనేది భవిష్యత్తు చెప్పాల్సిందే తప్ప మనం ఇప్పుడు చెప్పలేము సరే అయితే తిరుపతి బై ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు బీజేపీ జనసేన పొత్తు అనేది ఫలితాన్ని ఇస్తుందని చెప్పి నీ వ్యక్తిగతంగా నేనైతే అభిప్రాయపడలేదు ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా ఆగిపోయాయి ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ప్యాకేజీ లేదు కాబట్టి బీజేపీ జనసేన పొత్తు అనేది ఫలితాలు ఇవ్వగలిగే అంత పరిణతికి ఓటర్ ఎదగలే ఇంకా ఆ మెచ్యూరిటీ రాలే ఓటర్కి కాబట్టి అది ఫలితాన్ని ఇస్తుంది అనేది నమ్మకం అయితే మనకు లేదు
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, ఎంతే కార్యక్రమం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ బహిష్కరించి పోటీ చేయమంటున్నారు, అదొక స్ట్రాటజీ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఎన్నికల్లో నిలబడకుండా ఉండడం అంటే అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టడమే, అది పొలిటికల్ స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు ఎత్తు కూడా కరెక్టే, అది ఎందుకంటే ఆయన పోరులోంచి పక్కకు తప్పుకొని బీజేపీని నెట్టాలనే యుద్ధంలోకి బీజేపీని నిలబెట్టడమే. కాబట్టి అరాచకాలకి కేంద్రమే అనుసంధానంగా ఉంది కాబట్టి కేంద్రానికి తెలిసి రావాలా, తెలిసి రావడం కోసం బీజేపీని ఎలక్షన్లకు నెట్టాడు, అది రాజకీయ ఎత్తుగడ. పెరుగుతున్న పెట్రోల్ ధరలవని డీజిల్ ధరలవని గ్యాస్ ధరలు వీటి గురించి ఏమంటారు? సగటు మనిషి మానవ జీవన పరిణామానికి అనుకూలంగా ఏ ధరలో లేవు. మంచినూనె, ఉప్పు, పప్పు, పెట్రోలు, బియ్యం అన్నీ పరిమితి మించే ఉన్నాయి. స్థానిక ఎన్నికలకు ముందు ఇంటి పనులన్నీ మామూలుగా ఉన్నాయి, ఇప్పుడు ఇంటి పనులు పెరిగిపోయాయి, రేపు కరెంటు ఛార్జీలు కూడా పెరుగుతాయి. మన సమాజంలో బడ్జెట్ బడ్జెట్కి కూడా ధరలు పెరుగుతాయి తప్పితే తరగవు, తరిగే చరిత్ర మనకు లేదు. ఎందుకంటే జీవన ప్రమాణం పెరుగుతుంది కాబట్టి జీవన ప్రమాణంతో పాటు అన్నీ పెరుగుతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.